తెలంగాణ సాధించుకున్న తరువాత 4.5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి మరోసారి టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువస్తుందని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 50 సంవత్సరాల ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల నుండి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆంధ్ర పాలకుల హస్తాల్లో పెట్టవద్దని పిలుపునిచ్చారు. బోధన్ నియోజకవర్గ రజక ఆత్మీయ సమ్మేళనం మంగళవారం జరిగింది. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ చేసిన అభివృద్ధి కారు జోరు కొనసాగేలా రజకులు ముందుండాలని, రజకుల సంక్షేమం కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ మాట్లాడుతూ, కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ, రజకులు తమకు ఇప్పటి వరకు అండగా ఉంటూ వచ్చారు, ఇక ముందు కూడా కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రజకులకు అవసరమైన చోట దోబీఘాట్లను ఏర్పాటు చేసి మండల కేంద్రాలలో సంఘ భవనాలు నిర్మిస్తామని అన్నారు. కేసీఆర్ గారు